ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయడంలో నాణ్యమైన విత్తనాల సరఫరా కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సును కేంద్ర మంత్రి ఈ ఉదయం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అసెంబ్లీ నిర్మాణాలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నైరుతి రుతుపవనాలు రాష్టంలో ప్రవేశించడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు ఖరీఫ్ సాగుకు పొలం బాట పడుతున్నారు. కరీంనగర్ జిల్లా ఆదర్శ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులకు ప్రాణాపాయం లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రామ్మోహన్ రావు చెప్పారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయడంలో నాణ్యమైన విత్తనాల సరఫరా కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి అన్నారు. అంతర్జాతీయ విత్తన పరీక్షా సంస్థ ఇష్టా దక్షిణాసియాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న 32వ అంతర్జాతీయ విత్తన సదస్సును కేంద్ర మంత్రి ఉదయం హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కైలాష్ చౌదరి విత్తన సంస్థలు నిపుణులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచ ఆహార భద్రత లక్ష్యాల సాధనకు నాణ్యమైన విత్తన ఉత్పత్తి కీలకమని అన్నారు. ఈ దిశలో నూతన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. భారత శాస్త్రవేత్తలు అంతరిక్ష రంగంలో సాధించిన మాదిరి ప్రగతిని వ్యవసాయ రంగంలో కూడా సాధించగలరని ఆయన విశ్వాసం ప్రకటించారు. విత్తన నాణ్యత పరిరక్షణలో ఇష్టా పాత్రను కొనియాడుతూ స్విట్జర్లాండ్లో ఉన్న ఇష్టా శాఖలను పలు దేశాలకు విస్తరించాల్సిన అవసరం ఉందని కైలాష్ చౌదరి సూచించారు. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు నాసిరకం విత్తనాలను అరికట్టేందుకు రాష్ట ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని చెప్పారు. ఏటా 65 లక్షల క్వింటాళ్ల మేర విత్తన ఉత్పత్తితో తెలంగాణ దేశానికి విత్తన భండాగారంగా ఉందని ఆయన అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. ఈ సదస్సులో రాష్ట హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి అశ్విని కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అసెంబ్లీ నిర్మాణాలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గోదావరి జలాల వినియోగం తెలంగాణకు అత్యంత ఆవశ్యకమని, అయితే సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో కూడా పారదర్శకత అంతే ముఖ్యమని అన్నారు. కరీంనగర్లో ఈరోజు విలేకరులతో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు ప్రాజెక్టు నిర్వహణ వ్యయం అధికం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసేందుకు అఖిలపక్షాన్ని ఆహ్వానించాలన్న డిమాండును రాష్ట ప్రభుత్వం పట్టించుకుంటుందని కూడా చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారిందని, 5 ఏళ్లలో అప్పులు 1,89,000 కోట్ల రూపాయలకు చేరిందని అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమంలో భాగంగా చాడ వెంకటరెడ్డి నిన్న మేడిగడ్డ ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. హరితహారం కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యులు చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ది సమీక్ష సమావేశాన్ని ఈరోజు హన్మకొండలో నిర్వహిస్తున్నారు. 6 జిల్లాలకు చెందిన అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులను వెంటనే పూర్తి చేసి గ్రామీణ ప్రాంతాలకు త్రాగునీరు అందించాలని కోరారు. అదేవిధంగా స్మార్ట్ సిటీ కింద ఎంపికైన వరంగల్ నగరంలో చేపడుతున్న పనులను పూర్తి చేయాలని కోరారు. 6 జిల్లాలోని అన్ని గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలు అవ్వాలని మంత్రి అధికారులను కోరారు. ప్రతి అభివృద్ది కార్యక్రమానికి పక్కా ప్రణాళిక రూపొందించుకుని ప్రతి 3 నెలలకు సమీక్షించుకోవాలని సూచించారు. ఆసరా పింఛన్లను వచ్చే నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్లు కూడా దయాకర్ రావు ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని అమరావతి సమీపంలో ఉండవల్లిలోని ప్రజావేదిక భవనం కూల్చివేత ఈ ఉదయం కూడా కొనసాగింది. నిన్న రాత్రి ప్రధాన భవనం పక్కనే నిర్మించిన ప్యాంట్రీ, చిన్న డైనింగ్ హాల్, మరుగుదొడ్లను తొలగించారు. ప్రజావేదిక భవనాన్ని గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా నిర్మించినందున కూల్చివేస్తామని కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో నిన్న సదస్సు ముగిసిన వెంటనే సిఆర్డీఏ అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు ప్రజావేదిక కూల్చివేత సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఇలా ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనవసరంగా ప్రజావేదికను కూల్చివేస్తోందని రాష్ట టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖరరావు,
జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి హైదరాబాద్ ప్రగతి భవన్లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై, ముఖ్యంగా నీటి వినియోగంపై, విద్యుత్ శాఖ ఉద్యోగాల పంపిణీ, ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ తదితర అంశాలపై వారు చర్చించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి తొలకరి జల్లులు పడుతుండటంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు ఖరీఫ్ సాగుకు పొలంబాట పడుతున్నారు. దుక్కులు దున్నుతూ నేలను చదును చేస్తున్నారు. బోరుబావుల కింద వరి నారుమళ్లు సిద్దం చేసుకుంటున్నారు. పత్తి, సోయా, మొక్కజొన్న, పప్పు దినుసులను అలికేందుకు నాగళ్లతో నల్లరేగలను దున్నుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 106.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని మా నిజామాబాద్ ప్రతినిధి తెలియజేస్తున్నారు. మరోవైపు తొలకరి జల్లులు పడిన తర్వాత 3 రోజులకే మరలా వర్షం జాడలేకపోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 18 మండలాలలో వర్షాభావ పరిస్థితి నెలకొన్నాయి. నెల రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పశువులకు పచ్చిమేత కరవైందని మా విలేకరి తెలియజేస్తున్నారు. కాగా వర్షాలు సమృద్దిగా కురవాలని కోరుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో రైతులు ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా ఆదర్శ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులకు ప్రాణాపాయం లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి రామ్మోహన్ రావు చెప్పారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన ఈ ఉదయం పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి ప్రాణాపాయ స్థితి లేదని, మెరుగైన వైద్యం అందించిన తర్వాత అందరినీ వారి వారి గృహాలకు పంపిస్తామని కరీంనగర్ డిఎంహెచ్ఓ తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని ఆదర్శ వసతి గృహంలో మొన్న రాత్రి ఆలుగడ్డ కూరతో భోజనం చేసిన విద్యార్థులు తిరిగి నిన్న ఉదయం అల్పాహారం సేవించి ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురి కావడంతో వారిని కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మొత్తం 48 మంది విద్యార్థుల్లో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ విలీనంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమీక్ష జరుపుతున్నారు. మంత్రులు బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నాని, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. స్థానిక పార్లమెంటు సభ్యుడు సోయం బాపురావు ఈ నెల 14న ఆదిలాబాద్లోని గాదిగూడలో ఒక వర్గాన్ని హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాపురావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ మైనార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కుష్ఠవ్యాధిపై భయపడాల్సిన అవసరం లేదని, కుటుంబంలో వ్యాధిగ్రస్తులు ఉన్నవారు సింగిల్ డోస్ మాత్ర వేసుకోవడం ద్వారా వ్యాధి రాకుండా రక్షణ ఉంటుందని ఖమ్మం జిల్లా వైద్యాధికారి డాక్టర్ కళావతి బాయ్ చెప్పారు. ఈరోజు ఖమ్మంలోని ముస్తఫానగర్ హెల్త్ సెంటర్లో జిల్లా కుష్ఠ నివారణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుష్ఠవ్యాధి రాకుండా నివారించే మందులు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. కుష్ఠవ్యాధిగ్రస్తులను కుటుంబ సభ్యులు చిన్నచూపు చూడొద్దని సూచించారు. 2 ఏళ్లలోపు చిన్నారులు, గర్భిణీ స్త్రీలు మినహా ఈ మాత్ర ఎవరైనా వేసుకోవచ్చని ఆమె చెప్పారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 180 కుటుంబాలకు ఈ మాత్రను అందజేసినట్లు కూడా కళావతి తెలియజేశారు. ఆసియా పసిఫిక్ దేశాల్లో వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో వ్యూహాత్మక చర్యలపై అనుభవాలను పంచుకునేందుకు ఆసియా పసిఫిక్ దేశాల సమగ్ర గ్రామీణాభివృద్ది కేంద్రం సింపోజియం హైదరాబాద్లో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. రాజేంద్రనగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ సంస్థల ఏర్పాటైన సదస్సును కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి ప్రారంభించారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కోవడంలో ఆయా దేశాలు అవలంబిస్తున్న విధానాలు, వ్యూహాలను సభ్య దేశాల మధ్య పంచుకోవడం, ఆయా రంగాల్లో కమ్యూనిటీ సాధించిన ప్రగతిని ఇతరులకు పంచే ఉద్దేశంతో ఈ సదస్సు జరుగుతోంది. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాల వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్రమ రవాణాల వల్ల, మాదక ద్రవ్యాల వల్ల సమాజానికి జరిగే హాని గురించి ప్రజల్లో ప్రచారం చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా జూన్ 26వ తేదీన డ్రగ్స్ అబ్యూస్ డేని జరుపుకోవాలని 1987లో ఐక్యరాజ్య సమితి సర్వప్రతి సభ పిలుపునిచ్చింది. అప్పటి నుంచి ఈరోజు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాదక ద్రవ్యాల వల్ల కలిగే హాని గురించి ప్రజలకు తెలియజేసేందుకు విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. ముఖ్యాంశాలు మరొకసారి. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయడంలో నాణ్యమైన విత్తనాలు సరఫరా కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సును కేంద్ర మంత్రి ఉదయం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అసెంబ్లీ నిర్మాణాలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సిపిఐ రాష్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.
నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు ఖరీఫ్ సాగుకు పొలం బాట పడుతున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.